రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చాలని బీసీ యువజన సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తాడివలస దేవరాజు, వైసీపీ రాష్ట్ర నాయకులు బీరక సురేంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం కూడలిలో మచ్చిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలలో ఉన్న ఒక్కో కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మజ్జిగ పంపిణీకి ముందుగా జ్యోతిరావు పులే, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పేరాల జనార్దన్, ఆకురాతి రేవంత్ బీసీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి మరియు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు, అనేక పార్టీలు అనేక సందర్భాల్లో బీసీలను మోసం చేసి ఇచ్చినటువంటి 100 హామీల్లో కూడా 2-3 మాత్రం అమలు చేస్తూ మిగతావన్నీ కూడా మనం మోసపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. దాని నుండి రాజకీయ పార్టీల నుండి ప్రతి ఒక్కరు కూడా మనకి బీసీలకు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ప్రతి ఒక్కదాన్ని ప్రతి ఒక్క కులానికి బీసీ కులంలో ఉన్నటువంటి పద్మశాలి, దేవంగ, యాదవ, గౌడ, వడ్డిర, మత్స్యకార, మంగలి, సాకలి ఇటువంటి అన్ని కులాలకు కూడా ఇచ్చినటువంటి ఉచిత కరెంటు, సబ్సిడీ మరియు కార్పొరేషన్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వాటికి అనుగుణంగా ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలన్నింటినీ కూడా సాధించడానికి బీసీ యువత, ముఖ్యంగా చీరాల మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల బీసీ యువత మొత్తం పాల్గొని దానికి రిప్రజెంటేటివ్గా ఈరోజు మన చీరాల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మరియు రాష్ట్ర బీసీ సంఘ నాయకులుగా ఉన్నటువంటి బీరక సురేంద్ర గారి ద్వారా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనకి బీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ఫస్ట్ రోజు నుండి ముఖ్యమంత్రి గారు అయ్యే రోజు ముందు రోజు నుండి కూడా మనం హామీలని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తూ వాటిని అన్నింటిని కూడా రాష్ట్రంలోని చీరాల్లో ఎక్కువగా బీసీలు ఉంటారు, ఈ బీసీ కులాలన్నింటినీ కూడా మనం వర్తించే విధంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని, పార్టీలకు అతీతంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ మొత్తాన్ని, బీసీ యువకులందరినీ, ప్రతి బీసీ కుల నాయకులందరినీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓన్లీ కులానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలే కాకుండా సమాజంలో మన వంతు సహాయంగా రేపు గౌరవార్పణలో మెడికల్ క్యాంప్ జరగబోతూ ఉంది కిరణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈరోజు మజ్జిగ పంపిణీ, తర్వాత పేదలకి ఎటువంటి అవసరం వచ్చినా సరే మేము ముందున్నామని బీసీ యువత ముందుకొస్తుంది. రాష్ట్రంలో 23 ఫలితాలు చూస్తే బీసీ సామాజిక వర్గం అంతా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి అఖండమైన విజయాన్ని అందించింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీ సమస్యల పరిష్కారానికి మనం అండగా ఉండాలని బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి మరి రాష్ట్రంలో ఉన్న 139 కులాలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి జనాభా తామాష ప్రకారం వారందరికీ బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పడమే కాకుండా అలాగే ఏవైతే నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్కులు ఉంటాయో అందులో కూడా 50% వరకు బీసీలకి వచ్చే విధంగా జీవో పాస్ చేస్తామన్నారు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు 4 సంవత్సరాల్లో 75,000 ఇస్తామన్నారు. ఇలా అనేక రకాలుగా బీసీ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పథకాలు అయితే చేయాలో అన్ని పథకాలను మేనిఫెస్టో పెట్టి మన ముందుకు వచ్చారు. మన వాళ్ళంతా అది నమ్మి ఆయనకి పట్టం కట్టిన మాట వాస్తవం. పట్టం కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తా ఉన్నారు, నేను ఏవైతే మేనిఫెస్టో మీకు పథకాల రూపంలో మీకు ముందుకొచ్చానో అవి అన్నీ నెరవేర్చి మళ్ళీ 2024 మాత్రమే ఓటడానికి వస్తానని చెప్పాడు. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి
ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.